నిన్న నుండి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదం కోసం ప్రజల మరొకసారి కడుపులో దాస్కొని ఈ పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు నిన్న నుండి పాదయాత్ర చేస్తున్న మాజీ మంత్రివర్యులు అన్న ఈటల్ రాజేంద్రన్న గారికి అర్బన్ జిల్లా అధ్యక్షురాలు అక్క పద్మక గారికి ఈ గ్రామ ఎంపీటీసి గారికి ఉప సర్పంచ్ అదే విధంగా అన్నతో నడిచిన కార్పొరేటర్లకి మాజీ ప్రజా ప్రతినిధులకి ముఖ్యంగా ఈ గ్రామంలో వీర తిలకం దిద్ది మంగళహారతులు పట్టిన మా సమ్మక్క సారక్క వారసులైన మా అక్కలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఊరు దాకా అన్నతో నడిచి వచ్చిన, ఊర్లోకి రాగానే నేను కొంచెం ముందుకు వచ్చిన, ఎందుకంటే కొంచెం కమ్యూనిటీ పరంగా తెలుసుకుందామని వచ్చిన. నేను ఈ ఊరు మన్మరాల్ని గోల్కొండ రాజయ్య బిడ్డ బిడ్డను, భాగ్య బిడ్డను నేను. అంటే నేరెల రాజయ్య ఈ ఊరు నుంచి హనుమకొండకు వచ్చి ఉద్యోగం చేసి తాతయ్య అక్కడనే సెట్ అయిండు. నేను భాగ్య బిడ్డను, గోల్కొండ రాజయ్య మన్మరాల్ని. కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు మా తాతయ్య మమ్మల్ని తీసుకొని వచ్చేది ఆ వాగు దాటేటప్పుడు చాలా భద్రంగా ఆ వాగును చూడడం కోసమన్నా మేము చిన్నప్పుడు వచ్చి ఇక్కడ 4-5 రోజులు ఈ ఇళ్లలో ఉండి ఊర్లో ఉండి పోయేదాన్ని. తర్వాత ఎమ్మెల్యే పోర్ చేసినప్పుడు వచ్చిన, తర్వాత రాజేంద్ర అన్నప్పుడు వచ్చిన, మళ్ళా ఈ రోజు రావడం జరిగింది. ఇక్కడ వస్తుంటే చాలా మంది ఏమంటుందంటే ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే రాజేంద్ర అన్న దయ వల్ల అభివృద్ధి జరిగింది. ఇక దళితుల విషయానికి వస్తే కేసీఆర్ ఏదే ఉరగబెడతానన్నాడు, కానీ శోభక్క ఏం ఉరగబెట్టలే. రాజేంద్ర అన్న మీరు ముంగట పడి గా ఇచ్చే 10 లక్షలు ఈ నేరల నుండే ముందుగాలు ఇప్పియరాదు శోభక్క అన్నాడు. అంటే అందుకే మీరు అసెంబ్లీకి రాజేంద్ర అన్నను పంపండి, 10 లక్షలు కాదు చింతమడక గ్రామంలో ఎట్లయితే పంపిణీ చేసిండో ఇవాళ దళితులకు కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో తప్పకుండా ప్రతి కుటుంబానికి 10-10 లక్షల చొప్పున ఇవ్వాలని నిన్న డిమాండ్ చేసిన ఇవాళ డిమాండ్ చేస్తాను కేసీఆర్ ను. ఇవాళ ఎన్నికల ప్రచారం, ఇది ఒక ఎన్నికల ప్రచారం లెక్క అయిపోయింది. మేము కేసీఆర్ ను ఉత్తర తెలంగాణ భవన్లో అర్ధరాత్రి ఇదే పోలీసులు కేసీఆర్ ను అరెస్ట్ చేయనీకత్తే ఎముకలు కొరికే చలిలో కింద గడ్డి మీద చలి, విపరీతమైన చలిలో కేసీఆర్ ను కాపాడినోళ్ళం. శోభ మంది ఎక్కువ ఉండాలి, కేసీఆర్ ను రాత్రి అరెస్ట్ చేస్తారు కావచ్చంటే చొప్పదండి నుండి 400 మంది కార్యకర్తలు రాత్రి దించిన హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు, చొప్పదండి కార్యకర్తలు నాయకులు ఈ కేసీఆర్ ను కాపాడినాం. అలుగునూరు చౌరాస్తాలో తెల్లారితే అరెస్ట్ చేస్తారనగా అలుగునూరు చౌరాస్తాలో ఈటల రాజేంద్ర అన్న మేము రోడ్డు మీద కూర్చొని కేసీఆర్ ను అడ్డుకున్నాం. పోలీసులు యూనిఫామ్ మీద రాలే, మఫ్టీలు వచ్చిండ్రు. నేను శివశంకర్ ఎస్పీ గారిని యూనిఫామ్ మీద ఉంటేనేమో గుర్తుపడదాము, రాజేంద్ర అన్నను గుంజుతా అంటే కండ కొరకపోయినా అమ్మా శోభ అట్లా చేయకు ఆయన ఎస్పీ గారు అని చెప్పిండ్రు. నిన్ను అరెస్ట్ చేస్తాంటే ఎర్రవెల్లి దయాకర్ రావు కూర్చున్నాడా కేసీఆర్? నిన్ను అరెస్ట్ చేస్తాంటే పరకాల ఎమ్మెల్యే కూర్చున్నాడా కేసీఆర్? నిన్ను అరెస్ట్ చేస్తాంటే గంగ్ర కమలాకర్ కూర్చున్నాడా కేసీఆర్? రాజేందర్ అన్న కూర్చున్నాడు కదా, మేము కూర్చున్నాం కదా. ఎందుకు ఇంత నీతి తక్కువ పాలన చేస్తున్నావు ఉద్యమకారుల మీద? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉద్యమకారులు ఆయనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కాలు మొక్కటలు బాంచం ధర నీ కాలు మొక్కుతా, నీ బానిసలం ధర అన్నలను మాత్రమే ఆయన క్యాబినెట్ లో పెట్టుకున్నాడు. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్. మన ఉద్యమ కాలంలో ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నాం, అవి ఇవ్వాలి సార్, మనం 7 ఏళ్ళు అయితే అధికారంలోకి వచ్చి అని అడిగిన రాజేందర్ అన్నకి ఇవాళ ఈ గతి పట్టించాడు కేసీఆర్. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాం కదా, 3 ఎకరాల భూమి ఇవ్వాలి సార్ అని కేసీఆర్ ను క్వశ్చన్ చేసినందుకు ఇవాళ రాజేందర్ అన్నను ఇడ కూర్చుండబెట్టిండు. ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదా, అది చేయలేదు కానీ
కాని ఇవల దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు, ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే ఎలాంటి ఇవల దళితులకు అవకాశం లేకుండా పోయింది. రైతులకి రుణమాఫీ చేస్తారన్న కదా రెండోసారి అధికారంలోకి వస్తే అది అడిగినందుకే ఇవాళ రాజేందర్ అన్నను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. అంతేగాని ఇవాళ ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ జిల్లాలలో మొన్న రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాం కదా, ఆ పెన్షన్ ఇవ్వాలి సార్ అన్నందుకే రాజేందర్ అన్నను బయటికి పంపించిండు. కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఉద్యోగాలు లేవు, కానీ వాళ్ళ నిరుద్యోగులు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ నిరుద్యోగులు ఈ తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల దయ వల్ల ఇంటికి ఇద్దరు ముగ్గురు నలుగురు తయారైపోయారు. అది క్వశ్చన్ చేసే ఉద్యమకారులను బయటికి పంపించిండు. లంగళ్ళు దొంగళ్ళు వ్యభిచారులను తాగుబోతులను గుటుకా నిన్న మొన్న గుటుకా బుక్కినోళ్లను క్యాబినెట్ లో పెట్టారు. మేం కడుపులో దాసుకున్నాం కదా నిన్ను, నిన్ను ఎత్తుకున్నాం కదా, ఎర్రవెల్లి దయాకర్ ఎత్తో నీ బతుకు చేయడానికి తిట్టింది కదా కేసీఆర్ నువ్వు మర్చిపోయినవా, నిన్ను మేము తిట్టరే గంగల కమలాకర్ ఏం తట్టిందో నీకు తెలియదా, కానీ నిన్ను మేము కాపాడుకున్నాం. అరే నిన్ను ముట్టుకోనీకొస్తే ఈటల రాజేంద్ర అడ్డం పడ్డాడు కదా లూనూరు చివరస్తాలో, రోజంతా పోలీస్ స్టేషన్లకు మెతుకు తీయకుండా కావాలి కాసినోళ్ళం కదా మాకా ఇవాళ ఈ గతి. అయినా కానీ నీతిగా నిజాయితీగా హుజరాబాదు ప్రజల్ని నమ్ముకొని ఇవాళ ఈటల రాజేందర్ అన్న బయలుదేరిండు. జాతీయ పార్టీ వల్ల మా లాంటి అక్కున చేర్చుకొని ఇవాళ ఇవాళ గెలిపించుకోవడానికి ఇవాళ సైన్యంలాగా ఒక సైన్యంలాగా బయలుదేరి ఇవాళ రాజేంద్ర అన్న వెంట పాదయాత్రలు నడుస్తాడు. కాబట్టి హుజరాబాద్ ప్రజలారా, కేసీఆర్ కు మన ప్రజల మీద నమ్మకం లేక సర్పంచులను ఎంపీటీసీలను కొనేసిండు. ఒక వార్డు మెంబర్ కు 5 లక్షలు చొప్పున కొన్నాడు, ఒక సర్పంచ్ కి 10 లక్షలు, ఒక ఎంపీటీసీకి ఇనోవా, జడ్పీటీసీలకు ఇనోవా ఇనోవా, ఎంపీపీలకు ఇనోవా, మొత్తం పైసలు వచ్చినాయి. రాజేందర్ అన్ననేమో అప్పుడు కష్టపడి ఖర్చు పెట్టి గెలిపిస్తే నాకండదండగా ఉంటారనుకుంటే వాళ్ళందరి వల్ల అమ్ముడుపోయినరు. ఆ అమ్ముడుపోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు, కానీ హుజరాబాద్ ప్రజలు అమ్ముడు పోరు, అమ్ముడు పోరేది కూడా. కేసీఆర్ ఈ నుంచి హైదరాబాద్ వరకు ముక్కు రాకినా కేసీఆర్ నీ ముక్కరిగిపోయాక రాకినా కూడా హుజరాబాద్ ప్రజలను కొనలేవు అని నేను చెప్తాను. ఈ సందర్భంగా నేను చెప్తున్నా నేరేళ్ళ విలేజ్ నుంచి టిఆర్ఎస్ నాయకుల జేబులలో 2000 నోట్లు కట్టలు కట్టలే వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టండి. రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు బాగుపడ్డారు, ఇవాళ రాజేందర్ పంపించినాక కూడా రాజేందర్ దయ వల్ల వాళ్ళు ఇవాళ బతుకుతాండ్రు. వాళ్ళ జేబులలో ఉన్న పైసలు ఖర్చు పెట్టండి. రాజేందర్ అన్న మీరు కంటికి రెప్పలా కాపాడుకోండి. మిమ్మల్ని కాదని ఎప్పుడు కూడా రాజేందర్ అన్న బోలే. 6 సార్లు గెలిపించిన చరిత్ర ఈ హుజరాబాద్ ప్రజలకు ఉంది. ఇక ఇప్పుడు గెలిచే ఎన్నికలు, ఈ ఎన్నికలు కల్వకుంట్ల ఆంకారానికి ధర్మానికి హుజరాబాద్ ప్రజల ధర్మానికి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి కల్వకుంట్ల ఆంకారాన్ని దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రం అంతా కూడా హుజరాబాద్ చూస్తాండ్రు. నేను వస్తా అంటే మహిళలు అంటారు ఇక్కడ ఎన్నికలు జరుగుతా అంటే అక్క ఎక్కడెక్కడో మా బంధువులు నల్గొండలు మెదకొల్లు ఎక్కడెక్కడ జిల్లాల వాళ్ళు మాకు ఫోన్ చేస్తాండ్రు, మీ రాజేందర్ అన్న గెలిపించుకోండి అని ఫోన్ చేస్తాడంటే ఇవాళ ఒక బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఇవాళ అన్యాయం జరిగింది కేసీఆర్ కుటుంబం వల్ల నష్టపోయిందని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా హుజరాబాద్ వైపు చూస్తుంది. కానీ ఇవాళ దొంగలు లంగలు కలిసి ఉద్యమ కాలంలో ఎన్నడు కనబడలేదు. ఇలా గల్లికి ఒకడొస్తాడు ఎమ్మెల్యే, వాడికొక మంత్రి వచ్చిపోతాడు, మరి అలాంటి మంత్రులు ఎన్నడు కూడా రాలేదు. అధికారంలో లేకముందు రాజేంద్ర అన్న మీతోనే ఉన్నాడు, మంత్రి అయినా కూడా మీతోనే ఉన్నాడు. నేను కొట్లాడిన బిడ్డను రాజేంద్ర అన్నను, అన్నా ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు మీ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానవన్నా, నా నియోజకవర్గాన్ని కూడా చెప్పదండి కూడా నా వాట నాకు ఇవ్వాలని నేను కొట్లాడి అన్నతోని ఫండ్స్ పట్టుకపోయినా చెప్పదండి అభివృద్ధి చేసుకున్నా. ఈటల రాజేందర్ అన్న వల్ల ఆయన దయ వల్ల నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నా. కాబట్టి హుజరాబాద్ ప్రజలారా, ఇప్పుడు ఇచ్చే తీర్పు నిజమైన తీర్పు. ఇప్పుడు ఇచ్చే ఈ తీర్పు కల్వకుంట్లకు రాజకీయంగా గోరి కట్టే తీర్పు. బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాజేందర్ అన్న గెలిస్తే రేపు జనరల్ ఎన్నికలలో మనం అధికారాల కష్టం. కల్వకుంట్లందరినీ కూడా కటకటాల
మాట్లాడిండ్రు. ఈ సందర్భంగా నేను రాజేందర్ అన్న గారికి కూడా రేప్ అసెంబ్లీకి పోయాక దళితులకి తప్పకుండా 3 ఎకరాల భూమి కోసం మీరు ఫైట్ చేయాలని ఫైట్ చేసే బిడ్డ మీరు. మేము ఇన్ని రోజులు మీ వెనుక నడిచినాం, ఇప్పుడు అట్లా కాదు. ఇక నువ్వు అర్వం భాష ఏ భాష మాట్లాడుతావో కానీ భూమి లేని దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చే బాధ్యత మీ మీద ఉంటుందన్నా. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తానని 2వ సారి అధికారంలోకి వచ్చిండో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఫైట్ మీరు అసెంబ్లీలో చేయవలసి వస్తుందన్నా. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించే బాధ్యత కూడా రేపు రాజేంద్ర అన్న మీద ఉంటది. ఇవన్నీ పనులు కావాలంటే అసెంబ్లీలో కొట్లాడాలంటే రాజేంద్ర అన్న తప్పకుండా అసెంబ్లీకి పోవాలి. ముగ్గురు ఎమ్మెల్యేలు అయితారు, ఎందరైతారు ఎమ్మెల్యేలు, మరి ఎమ్మెల్యేలు ముగ్గురు అవుతారా? మాట మాత్రం రానే, ఎందరైతారు? ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు. ఇక కేసీఆర్ కు కేటీఆర్ కు గిరి పడాలి అసెంబ్లీలో. రాజేంద్ర అన్న అడుగు పెడితే ఏం పడాలి? గిరి పడాలి. నిన్న మేము ఏదో చేసి ఓడిస్తామనుకుంటే ఇవాళ మళ్ళా హుజురాబాద్ ప్రజలు గెలిపించిండ్రని ఇది పడాలి అన్నం చూస్తే, అవునా కదా? అప్పుడు పులిలాగా గాండ్రిస్తాడు. మొన్నటి దాకా సైలెన్స్ గా తెలంగాణ ప్రజలు అని ఆత్మగౌరవం అనే ఆలోచన చేసిండు. ఇప్పుడు ఆత్మగౌరవంతోనే ఫైట్ కూడా చేయాలి కేసీఆర్ కేటీఆర్ కి, ఇది పడే విధంగా ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ అమ్ముడుపోయిన నాయకులు ఎవరో మీకు తెలుసు, కానీ ప్రజలు మాత్రం నిలకడగా నిక్కచ్చిగా నిలబడున్నారు. కాబట్టి దయచేసి ఈటల రాజేందర్ అన్నకు ఈ నేరెళ్ల ప్రజలందరూ కూడా వన్ సైడ్ ఓట్లేసి గెలిపించాలి. రేపు కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు మీ ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే, అతనికి ఇన్ఛార్జ్ ఇప్పుడు పరకాల ఎమ్మెల్యేనా? బొచ్చడు పైసల్లే పరకాల ఎమ్మెల్యే దగ్గర. ఆయన జేబు నిండా పట్టుకొని వస్తే అంగిలా విడిపించి పంపించండి, కార్లా పైసలన్నీ ఖాళీ చేయండి. బొచ్చడు పైసలు ఆయన దగ్గర 10-10 లక్షల రూపాయలు ప్రతి దళిత కుటుంబానికి ఇక్కడ నుంచి వచ్చే విధంగా దళితులు సాగు తప్పు కొట్టండి. సాగు తప్పు కొట్టి 10-10 లక్షల రూపాయలు ఇక్కడ ఇచ్చి దగ్గర కదనాలని సాగు తప్పు కొట్టండి. ఆ సాగు తప్పు కొడుతున్న రాష్ట్రం అంతా కూడా దళితులకి న్యాయం జరుగుతుందేమో అన్న ఒక ఆశ ఉన్నది. కేసీఆర్ దళిత బంధు అనే పేరు పెట్టిండు కాబట్టి ఆ దళిత బంధు విషయంలో మనందరికీ న్యాయం జరుగుతుంది. అది రాజేంద్ర అన్న దయవల్ల జరుగుతుందని ఆశిస్తూ మరి నేరెళ్ల ప్రజలందరూ కూడా దాదాపుగా ఇప్పుడు 3-4 గంటలు అవుతుంది ఊర్లో అడుగుపెట్టి, కానీ ఇంత బ్రహ్మాండంగా అన్నకు విజయోత్సవ ర్యాలీ లాగా అనిపించింది నాకైతే. అన్న గెలిచి వస్తే బ్రహ్మాండంగా స్వాగతం పలికినట్టుగా అనిపించింది. మరి అన్నను అదే విధంగా గెలిపిస్తారని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారని మీ కడుపులో దాచుకుంటారని 6 సార్లు గెలిపించిన వాళ్ళు. ఈ ఎన్నిక పెద్ద లెక్కే కాదు, కానీ ఇవాళ బీజేపీ పార్టీ ఒక జాతీయ పార్టీ అండదండ ఉంది కాబట్టి మీ అన్నగారిని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.